మౌన పోరాటం ఇంత జరిగాక కూడా నేను మీకు అబద్ధం చెప్పలేను ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇక్కడ నేను ఏమైపోతానో నాకు తెలుసు భవానీ గారి విషయంలో నేను చెప్పిన గండం జాతకం ప్రమాదం అన్ని అబద్ధాలే శర్మ గారు నిజం చెప్పండి మా అమ్మ వచ్చినప్పుడు అలా మాట్లాడి వీళ్ళు వచ్చి బెదిరించగానే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా నిజం చెప్పు నిజం చెప్పు శర్మ కోపడకండి సార్ భవాన్ గారు ఇచ్చే డబ్బుకి ఆశపడి ఆ రోజు ఆవిడ చెప్పమన్నట్టు అబద్ధం చెప్పాను నా జీవితంలో ఎవ్వరూ ఇవ్వనంత డబ్బు ఇచ్చాను సార్ ఆవిడ అందుకే కక్కుర్తి పడ్డాను భగవంతుడి మీద నా తల్లిదండ్రుల మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్ ఆ రోజు మీకు చెప్పిందంతా అబద్ధం భవాని గారికి ఏ గండాలు లేవు ఇదే నిజం భవాని గారు నా దగ్గరికి వచ్చి మీ శోభనం దుర్గ గారి ఇంట్లో జరగడం అవంతి ఆ ఇంట్లోనే గర్భవతి కావడం తనకి ఇష్టం లేదని చెప్పారు అందువల్ల మీకు పుట్టబోయే బిడ్డ వల్ల తనకు ప్రాణహాని ఉందని అబద్ధం చెప్పమన్నారు చెప్పాను ఇంతకు ముందు కూడా ఈవిడ చెప్పిందని అబద్ధం చెప్పావు ఇప్పుడు మా అమ్మ చెప్పిందని అబద్ధం చెప్పానంటున్నావు నిజంగా మా అమ్మ చెప్తేనే ఇలా చేసావా చెప్పరా చెప్పు చెప్పు నాకు తెలుసు ద్వారక నీకు ఇలాంటి డౌట్ వస్తుంది నువ్వు అడుగుతావని అందుకే వీణ్ణి ఫాలో అయ్యే ప్రాసెస్ లో నాకు పక్కా ఆధారం దొరికింది మురారి ఫోన్ ఇవ్వు ఈ వీడియో చూడు శర్మగారు మీరు ఈ డబ్బు తీసుకొని 6 నెలల వరకు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి వేరే రాష్ట్రం వెళ్తారు లేదంటే వేరే దేశమే వెళ్తారు మీ ఇష్టం కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మీ జాడ కనిపించడానికి వీల్లేదు ఇదేంటి మేడం ఇంత శారంగా చెప్తున్నారు నా గురించి ఆ దుర్గకేదో విషయం లీక్ అయినట్టుంది మొన్న సీమంత ఫంక్షన్ కొచ్చినప్పుడు నా గుట్టు రట్టు చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ చేసి వెళ్ళింది తన దగ్గర ఏ మ్యాటర్ లేకుండా ఆ దుర్గ అంతలా మాట్లాడదు నీ రహస్యం నాకు తెలిసిపోయింది జాగ్రత్తగా ఉండు అన్న హెచ్చరిక నాకు దుర్గ కళ్ళల్లో కనిపించింది నా వైపు నుంచి దుర్గ తెలుసుకోగలిగే రహస్యం ఏదైనా ఉంది అంటే అది మీరే అందుకే మిమ్మల్ని పిలిపించాను సో దుర్గ గాని దుర్గ మనుషులు కాని మిమ్మల్ని పట్టుకోవడానికి ముందే మీరిక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ప్రస్తుతానికి మీరు ఈ డబ్బులుంచండి ఇంకా కావాలన్నా అడగండి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను సరేనమ్మా మీరింత డబ్బిస్తున్న తర్వాత మీ మాట కాదని ఎలా అంటాను చూడండి మీరు గనక పొరపాటున దుర్గకి దొరికిపోతే నా ప్లాన్ అంతా పాడైపోతుంది అవంతికి జరగాల్సిన చెడు ఆగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆగడానికి వీల్లేదు అవంతికి చెడు జరగాలి ఆ దుర్గ కుళ్ళి కుళ్ళి ఏడవాలి
అప్పుడే నాకు ఆనందం, అప్పుడే నాకు మనశ్శాంతి. సరేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. వీలైనంత త్వరగా నేను ఈ ఊరు నుంచి ఎస్కేప్ అయిపోతాను. ఇప్పుడు ఏమంటావు ద్వారక? ఎందుకురా, ఎందుకురా దారుణమైన అబద్ధం చెప్పావు? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు రావడం ఇంకో పది నిమిషాలు ఆలస్యం అయి ఉంటే అయ్యో, నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోయేదిరా. అసలు నీలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. నిన్ను సార్ దొరికాడు కదా, మీరు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. సార్ వీని పట్టుకోవడం కోసం మాతో పాటు మేడం కూడా పాపం సిటీ అంతా తిరిగారు సార్. తిండి నిద్ర లేకుండా గాలించారు. మేడం వేసిన ప్లాన్ వల్లే వీడు మాకు దొరికాడు సార్. వీణేం చేయమంటారు సార్? వీడు చేసిన తప్పులకి శిక్ష అనుభవించే తీరాలి. వీడిని స్టేషన్ కి తీసుకెళ్లి కేసు బుక్ చేసి లోపలేయండి. ఇలాంటి వాళ్ల వల్ల ఇంకెవరూ ఇబ్బంది పడడానికి వీల్లేదు. వీడి సంగతి నేను తర్వాత చూస్తాను. సరే సార్. సార్ సార్ నిజం చెప్పాను కదా సార్, నన్ను వదిలేయండి సార్, నేను ఈ సిటీ వదిలేడిపోతాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను సార్. రే నోర్ ముయిరా, నిన్నెప్పటి రా నమ్మేది. పద పద. నువ్వు మంచివాడివి ద్వారక, నీకే అన్యాయం జరగదు. భవానీ ఆడుతోంది నాటకం అని నేను నీకు ముందే చెప్పుండొచ్చు, కానీ నువ్వు నా మాట నమ్మవు కదా. అందుకే సాక్ష్యాధారాలు సంపాదించే వరకు వెయిట్ చేసి ఇప్పుడు నీ ముందుకొచ్చి నిజం చెప్పేశాను. ఇప్పుడు నేనే నీ కన్ను తల్లిని అని, నేనే నిన్ను నవమాసాలు మోసి కన్నానని చెప్పి అలసిపోయిన నీ మనసుని ఇంకా బాధ పెట్టలేను. నువ్వు ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్వి ద్వారక, ఒక్కసారి నా మాట విని ఆలోచించు. తన ఇంటికి మనవడో మనవరాలో వస్తున్నాడంటే ఏ తల్లైనా సంతోషపడుతుంది, సంబరాలు చేసుకుంటుంది, గాని ఇలా చెడు జరగాలని కోరుకుంటుందా? తన వారసుని వద్దు అనుకుంటుందా? ఏ ఆడదైనా తన ప్రాణాలిచ్చైనా తన వంశాంకురాన్ని నిలబెట్టాలని చూస్తుందే తప్ప ఆ ప్రాణాలు తీయాలని చూస్తుందా? దీన్ని బట్టి నువ్వే ఆలోచించుకో ద్వారక. అసలు నీ చుట్టూ ఏం జరుగుతోందో ఆలోచించుకో. నువ్వెలాంటి చక్రబంధంలో ఇరుక్కున్నావో గ్రహించుకో. మన కుటుంబం మీద విషం చిమ్మాలని చూస్తోంది భవానీనా? నేనా? ఆలోచించు. ఆ విషవలయం నుంచి నువ్వు బయటపడాలి. నీకండగా నేనెప్పుడు ఉంటాను.
ద్వారకా, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తనువంత హాయి స్వరాలు లాలన సాంత్వన అన్ని దీవే ఆసరా పంచిన వర్గం ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకెన్నో సార్లు చెప్పాను, అయినా నిజమేంటో నువ్వు తెలుసుకోలేకపోయావు. ఇంట్లో ఉన్న ఆవిడ నూనె మీద జారిపడ్డం అబద్ధం, ఫ్యాన్ పైన పడ్డం అబద్ధం, ఫిష్ ట్యాంక్ మీద పడ్డం అబద్ధం, ఇవన్నీ అబద్ధాలే. భవానీయే ఇదంతా చేసింది. మన వారసుణ్ణి లేకుండా చేయాలని, నిన్ను నన్ను దుర్గత్తైని కష్టపెట్టాలని ఇదంతా భవాని చేసింది. అర్థం చేసుకో ద్వారక. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెందెలా మనసంతా చీకటే రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి అబ్బా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్లో అవంతికి జరగాల్సిన చెడు జరిగే పోయింది. పాపం అవంతి బాధని చూసి ద్వారక గుండె పగిలిపోయి ఉంటుంది. ఎలాగైతేనే ఆ ద్వారకని నమ్మించి నా ప్లాన్ సక్సెస్ఫుల్ చేసుకోగలిగాను. పిచ్చి మొహంది, అమ్మ పేరు పెట్టుకుంటా నాన్న పేరు పెట్టుకుంటా దుర్గుచ్చి కాపాడుతుంది అంటూ ఎగిరెగిరి పడింది. ఇప్పుడేం జరిగింది? ఎవరొచ్చి కాపాడారు? ఈ భవానీ ప్లాన్ చేస్తే ఎవరైనా సరే తలా వంచాల్సిందే. చివరికి ఆ దుర్గ కూడా ఈరోజు నా చేతిలో ఓడిపోయింది. అయినా కన్న కొడుకునే నా భార్య నుంచి చేరుకోలేకపోయింది, ఇక అవంతిని మాత్రం ఎలా రక్షించగలుగుతుంది? తను సీమంతం చేసిన మూడో రోజే ఇలా అయిపోయింది. అయ్యయ్యో ఏంటా అని బాధపడుతుంది ఆ దుర్గ. అదే కదా, అదే కదా నాకు కావాల్సింది. ఇంకా ఇంకా దుర్గని ఏడిపించాలి, ఏడిపిస్తాను. అదిగో వచ్చాడు బక్రగాడు. పాపం ఎంత దీనంగా వస్తున్నాడో.
నేను నటించాలగా నటించాలి నాన్న ద్వారకా 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 ఏంటి నాన్న అప్పుడే వచ్చేసరే ఏం ప్రాబ్లం లేదుగా అంత సవ్యంగానే జరిగిందిగా లేదమ్మా పోస్ట్ ఫోన్ చేశారు ఏ పోస్ట్ ఫోన్ చేశారా అదేంట్రా నువ్వు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నావు కదా ఒకవేళ హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమా ఇంకొక హాస్పిటల్కి వెళ్తే సరి ఎందుకమ్మా అంత తొందరపడుతున్నావు మరి ఉదయం మేము బయలుదేరుతున్నప్పుడు కూడా వెళ్ళొద్దని బాధపడుతూ చెప్పావు కదా నా మనసులో చాలా బాధ ఉంటుందిరా లేకుంటే ఎందుకు ఉంటుంది నా గురించి నువ్వు పడుతున్న బాధని చూడలేక ఏదో సరే అన్నాను కానీ అవంతి హాస్పిటల్కి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా ఏంటి అవంతికి హెల్త్ చెకప్ చేశారమ్మా ఇప్పుడు హెల్త్ సరిగ్గా లేదు కాబట్టి కొద్ది రోజులు ఆగమన్నారు హెల్త్ బాలేదా సరే సరే అయినా వాళ్ళు ఆగమన్నది రోజులే కదా నెలలు కాదు కదా అమ్మా అవంతి నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా కాస్త ఆరోగ్యం బాగయ్యేదాకా జాగ్రత్తగా ఉండు ఇంటి పనులేవీ ముట్టుకోవద్దు అన్ని అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా మంచిగా రెస్ట్ తీసుకో సరేనమ్మా వెళ్ళమ్మా ఏంటమ్మా ఎక్కడికైనా వెళ్తున్నావా అబ్బే నేనెక్కడికి వెళ్తాను నానా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అయినా నాకు బయట పనులు ఏముంటాయి మేడం పిజ్జా వీడిప్పుడే రవ్వరా అయినా నేను ఉదయం అనగా నా కోడలికి బుక్ చేస్తే ఇప్పుడా తీసుకొచ్చేది అక్కడ పెట్టి వెళ్ళండి వెళ్ళండి సరే మేడం నాన్న ద్వారకా నువ్వేం కంగారు పడకురా డాక్టర్ లాగమంది కొన్ని రోజులే కదా ఈలోగా నాకేవీ కాదులే అవును అవంతి పైకి చూడ్డానికి బాగానే ఉంది కదా మరి డాక్టర్లు తను వీక్గా ఉందని చెప్పడమేంటి అసలు డాక్టర్లు సరిగ్గానే టెస్ట్ చేశారు కదా డాక్టర్ టెస్ట్ చేశాకే చెప్పిందమ్మా అది కాదు నాన్న సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో డాక్టర్కి చూపించాల్సింది అదే ఎందుకంటే జరగాల్సిన పని ఆగిపోయిందని నువ్వు టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమెందుకు అని నీ సంతోషమే కదా నాన్న నేను కోరుకునేది ఇంకా నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా ఏమంటున్నావు నాన్న అదేనమ్మా మనిద్దరం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ సమస్యకి త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని హాస్పిటల్ దగ్గర ఒక చిలక జ్యోతిష్యుడు చెప్పాడమ్మా వీడికి జాతకాల పిచ్చి అంటుకున్నట్టుంది ఇంకా నువ్వు ఈ విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడకమ్మా నేను చూసుకుంటాను సరే నాన్న నువ్వు వింతగా చెప్తుంటే నేను కాదంటానా వెళ్ళు నాన్న వెళ్ళి నువ్వు కూడా రెస్ట్ తీసుకో ఈ డాక్టర్లు ఏం ఆలోచిస్తారో అర్థం కాదు పేషెంట్ వచ్చినప్పుడు పని పూర్తి చేసి పంపించాలి కానీ
హెల్త్ బాగాలేదని చెప్పడం ఏంటి? సర్లే, ఈ రోజు కాకపోతే రేపైనా జరుగుతుంది కదా. అత్తయ్య వచ్చావా? హాస్పిటల్లో ఏం జరిగిందోనని ఒకటే టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు అవంతి పరిస్థితి ఏంటత్తయ్య? టెన్షన్ పడకు మయూరి, అవంతికి ఎలాంటి హాని జరగలేదు. అవంతి సేఫ్, నా వారసుడు కూడా సేఫ్. ఓహ్, గాడ్ ఇస్ గ్రేట్ అత్తయ్య. ద్వారక భవని ఎలా కన్విన్స్ చేశావత్తయ్య? భవాని ద్వారకకి ఫణీంద్ర చేత అబద్ధం చెప్పించింది కదా. నేను ఆ ఫణీంద్ర శర్మని పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాను. అతను చేతే ద్వారకకి నిజం చెప్పించాను. ఏంటిది నువ్వేంటి ఇక్కడ? పైకి లే, ముందు లే.